मन ओक प्रांगण की वारी सादरा कार्यक्रम स्थान शासन सब्यु मैं कार्यक्रम मंडल कांग्रेस संबंध ज्योति प्रज्वल कार्यक्रम जो कार्यक्रम మన జేసీ మేడం గారు కృష్ణమేడి మేడం గారు మరి కూడా సాధారణ డైస్ మీద ఆహ్వానిస్తున్నాం ఆర్జేడి గారు సుబ్బారావు గారు యువ నాయకులు విశాల్ గారు కూడా డైస్ మీద ఆహ్వానిస్తున్నాం శ్రీ ఆది మనకు విశాల్ గారు యువ నాయకులు వారిని కూడా సాధారణ డైస్ మీద ఆహ్వానిస్తున్నాం గౌరవనీయ డైస్ మీద ఆహ్వానిస్తున్నాం మస్తన్ రెడ్డి గారు ఏసీ చైర్మన్ वाली कोड़ा डेस्क में काम निश्चित हूँ एमपीपी की किशन बापू विशाल गांधी सामने निश्चित है तो वाले अंदर कोड़ा सामने का डेस्क में काम निश्चित हूँ नेहरू नंदर की मालूम चेस्ट रहा हूँ पहले से योगा करने सदियों से सोनी मिक्सअप कंपनीज अनपूर चेन्नई हैदराबाद उद्योग भिन्न Graphic skills or my academics are good. My studies have been academics or academics bagunnai. Lekapothe naaku ee hands on session lo mechanical department lo lekapothe software industry lo lekapothe banking sector lo lekapothe bulk formulation bulk trucks lo lekapothe manual skills lo lekapothe business मेनेजमेंट
నేను బీటెక్ గ్రాడ్యుయేట్ నేను స్ట్రాంగ్ పాయింట్ నేను బిఏ నాది స్ట్రాంగ్ పాయింట్ పదో తరగతి ఆయన ఎస్ టెన్త్ క్లాస్ అయినా కూడా నేను ఇదిగో నేను ఇది చేయగలను నేను ఇది చేయగలను తొందరగా నేర్చుకోగలను కొంచెం కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉంది చాలా మంది ఈ శాస్త్రీయంగా చదువుకున్న వారికన్నా జీవితం నేర్పినటువంటి అనుభవం చాలా గొప్పది నాకు డిగ్రీ లేవు నేను టెన్త్ క్లాసే నాకు నేను డిప్లొమానే నేను ఇంటర్మీడియటే అని అనుకోవాల్సినటువంటి పని లేదు ఇక్కడ కావాల్సింది స్కిల్ ఇక్కడ కావాల్సింది నైపుణ్యత ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు డిగ్రీ కాదు నైపుణ్యత నేర్పించండి పిల్లలకు నైపుణ్య కళాశాలలు పెట్టండి ఈ యొక్క స్కూళ్ళలో కాలేజీలో చదవడానికన్నా వృత్తి విద్యా కోర్సులు చాలా అవసరం తద్వారా వారికి ఉపాధి కలుగుతుంది తద్వారా ఆ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది తద్వారా రాష్ట్ర ఆదాయం జాతీయ స్థూల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు దూర ఆలోచన అందుకే మేము కూడా రాబోయే రోజుల్లో ప్రతి కోర్సుకు ఇంటర్నేషనల్ కోర్టు పెడతా ఉన్నాం ఇక్కడ చదవాల్సింది కాలేజీలో కాదు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అందరికీ విద్య కావాలని ఎంత పట్టుబట్టి బలమైన నాలుగు ద్వారా సంస్కరించారో ఆధునికీకరించారు అదేవిధంగా ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి టెన్త్ పాస్ అయ్యి ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలని అంతే పట్టుబట్టి మన శ్రీరాలకి ఆఫీసర్ మాట్లాడిన లోకరాజు గారు మన డిఓ గారు ఆర్జేడీ గారు మన టీచర్స్ అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు వేడుకునే ఉన్నారు వాళ్ళందరూ కూడా మొదలెచ్చేసి ఇంతమంది ఉద్యోగార్థులను ఇక్కడ తీసుకుని రావడం జరిగింది అందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఒకప్పుడు మేము మా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎన్నో పరీక్షలు రాస్తే మాకు ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇప్పుడు మీరు అవుతున్నారు ఒకటే తేడా మీకు ఉద్యోగాలు రావట్లేదు రావట్లేదు అనుకోవద్దు ఉద్యోగం వచ్చి జేబులో కూర్చోదు జాబ్ వచ్చి జేబులో కూర్చోదు ఉద్యోగం వచ్చాక ఇంటి పక్కన రాదు చాలా మంది అనుకుంటారు ఎర్వాడ పాలెంలో పెట్టాలంటే ఎర్వాడ పాలెంలో ఉద్యోగం ఇస్తామనుకున్నాము అమ్మాయి అయితే మేము బయట వెళ్ళడానికి ఇష్టపడము అంటారు అట్లా కాదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇంకా అమ్మాయి చెప్పడము ఒక్కసారి అందరికీ నేను తెలియజేసింది ఏంటంటే వివరంగా వినండి ప్రజాప్రతినిధులు కూడా ఇంకా రానివాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ లో రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది హెల్ప్ డెస్క్ అని అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో మీ వివరాలన్నీ నిక్షిప్తం అవుతున్నాయి ఆ వెంటనే వాళ్ళకు బయోడేటా ఫామ్ ఇస్తారు ఆ బయోడేటా ఫామ్ నింపేసుకుని ఆ వెనకాలని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు ఎన్ని కంపెనీలు వచ్చినాయి వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు దానికి అర్హత ఏంటి వయసు అర్హత ఏంటి ఎంత జీతం ఇస్తారు